రాధన సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కరోనా పాజిటివ్ కేసు గుర్తించడంతో గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని డాక్టర్ సంజీవ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటింటి సర్వేలో భాగంగా ఇంటి దగ్గరకు వచ్చిన ఏఎన్ఎం వైద్య సిబ్బందికి ఇంట్లో ఎవరైనా దగ్గు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏవైనా కరోనా లక్షణాలు ఉన్నట్లు ఉంటే వెంటనే సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కరోనా నివారణకు మాస్కులు వ్యక్తిగత దూరం పాటించాలని వారు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో వైద్యశాఖ సూపర్వైజర్ యాదగిరి లలిత లిటిల్ ఫ్లవర్ ఏఎన్ఎంలు కొల్లూరు రేణుక వసంత రాజనర్సమ్మ ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ఇంటింటికి మా వైద్య సిబ్బంది వెళ్ళేసి ఆశా వర్కర్లు ఎన్ఎంలు ఇంటింటికి వెళ్ళేసి వాళ్ళకు సర్వే చేయడం జరుగుతుంది. ఫీవర్ ఉందా కాఫ్ ఉందా కోల్డ్ ఉందా అని చెప్పి ఇంటింటికి వెళ్ళి సర్వే చేయడం జరుగుతుంది. ఇక ఫారెన్ నుంచి వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వారు కూడా వాళ్ళు జాగ్రత్త ఉండాలి. మహారాష్ట్ర ముంబై నుంచి వచ్చిన వారు కూడా జాగ్రత్త ఉండాలి. ఇంటింటికి హైపోక్లోరైడ్ ప్రైమరీ కాంటాక్ట్స్ సెకండరీ కాంటాక్ట్స్ వాళ్ళు అందరికీ హైపోక్లోరైడ్ సొల్యూషన్ స్ప్రే చేయించడం జరిగింది. ఇంకా కూడా రోజు డే రోజు ఒక టూ టైమ్స్ మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ హైపోక్లోరైడ్ సొల్యూషన్ స్ప్రే చేస్తాం. ఇక లక్షణాలు ఉంటే స్వచ్ఛందంగా బయటకు వచ్చేసి మా సిబ్బంది వచ్చినప్పుడు వారికి కంపల్సరీ సహకరించవలసిందిగా మన టీమ్స్ డివైడ్ చేసేసి ప్రతి ఒక్క ఇంటికి హౌస్ టు హౌస్ వెళ్ళేసి సర్వే చేస్తాం. అందరూ కోఆపరేట్ చేయాల్సిందిగా మనవి.